సార్ ఈ ల్యాండ్ మొత్తం వీడియో మీరు చూడండి సార్, మీకు క్లారిటీ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మధ్యలో స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు, ఈ వీడియో అనేది క్లారిటీ మీకు అర్థం కాదు. ఈ వీడియో మొత్తం ఫస్ట్ ఆఫ్ క్లారిటీ చూడండి సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు ఒంగోలు ప్రకాశం జిల్లా చీమకుర్తి నుండి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్ అండి. చీమకుర్తి నుండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి 24 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉందండి. మనకి రేట్ ఇవ్వరు కదా సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు చీమకుర్తి నుండి దర్శి వెళ్ళే రోడ్డు అండి. చీమకుర్తి నుండి 24 కిలోమీటర్ వస్తుందండి ఈ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేలోపు మొత్తం 150 ఎకరాలు ఒకటే బిట్టండి. 150 ఎకరాలు ఒకటే బిట్టండి. ఒక ఎకరం 3 లక్షల రూపాయలండి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అండి. సో ఈ ల్యాండ్ వచ్చేలోపు 150 ఎకరాలు ఒకటే బిట్టు. సో అయితే 24 గంటలు సాగర్ వాటర్ వస్తాయండి. 24 గంటలు సాగర్ వాటర్, నాగార్జున సాగర్ వాటర్ కాలువ ఉందండి. ఈ కాలువ వాటర్ మనం ఈ 150 ఎకరాలకి ల్యాండ్కి మనం యూజ్ చేసుకోవచ్చు మనం. సో చూసారా, ఇది మన ఈ 150 ఎకరాల ల్యాండ్తో ఈ వరి తోట అండి. ఈ వరి వచ్చేలోపు ఈ ఇది సాగర్ కాలువ. సంవత్సరానికి 365 రోజులు ఈ కాలువ వాటర్ సాగర్ కాలువ వాటర్ వస్తాయండి. సో అయితే ఈ 150 ఎకరాల్లో కొంత మైనస్ ఉందండి. మైనస్ ఏంటి సుబ్రహ్మణ్యం గారు అని మీరు చెబితే నేను చెప్పే సమాధానం ఒకటే, దీంట్లో ఉచ్చులోపు రాళ్ళు ఉన్నాయండి. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కదండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. ఈ పెద్ద పెద్ద రాళ్ళు మనం తీసేసి సాగు చేస్తే ఎకరా ఉచ్చులోపు 10 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలండి. ఈ 150 ఎకరాలు అనుకొని సాగు చేస్తున్నారండి చాలామంది అండి. వాళ్ళని మేము అక్కడ అడిగాము ఎంత నడుస్తుందని అని. ఆ రైతులను మేము అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే 10 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలకి అమ్ముతున్నారు అక్కడ. ఎకరం వచ్చి 10 లక్షల నుండి 12 లక్షల వరకు ఉందండి. సో అయితే మరి ఈ ల్యాండ్ ఎందుకు 3 లక్షల రూపాయలకి ఇస్తున్నారని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఏంటంటే ఎందుకు ఇస్తున్నారు ఎకరా 3 లక్షలకంటే? ఏం లేదండి అక్కడ కారణం. రాళ్ళు ఉన్నాయి చూసారా, అదే కారణం. ఈ రాళ్ళు ఉన్నందున వల్ల అందుకే ఎకరం 3 లక్షల రూపాయలకి ఇస్తున్నారండి. ఈ ఎకరా 3 లక్షలు ఫైనల్ రేట్ అండి, నెగోషియబుల్ ఏముండదు. 5,000 తగ్గుద్దా 10,000 తగ్గుద్దా అనేది అట్లా ఏముండదు. ఎకరం 3 లక్షల రూపాయలండి, ఇది ఫైనల్ రేటు. సో మనం దీన్ని 1 ఎకరానికి 20,000 30,000 మనం ఖర్చు పెట్టుకొని, 1 ఎకరానికి 20,000 30,000 మనం ఖర్చు పెట్టుకొని మనం ఈ ల్యాండ్ మొత్తము ప్రొక్లైన్ తోటి డోజర్ తోటి మొత్తం సదరం చేపిస్తే, ప్లక్లైన్తోనో డోజర్తోటో ఎకరానికి 20,000 30,000 మనం ఖర్చు పెట్టుకొని డోజర్ పెట్టి మొత్తం చేపిస్తే ఈ ల్యాండ్ ఇప్పుడు ఎకరా 3 లక్షల రూపాయలు వాళ్ళుకి మనం కొంటున్నాం. మనం ఎకరానికి 20,000 30,000 మనం పెట్టుకొని చేయిస్తే ఎకరం వచ్చేలోపు 10 లక్షల రూపాయలు మనం అమ్మొచ్చండి. మనం అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు, ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మన ల్యాండ్ మన ఇష్టం. కానీ ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ఏంటంటే ఈ 150 ఎకరాల పక్కన అటుపక్క ఇటుపక్క అన్ని ఏరియాల్లో ఎకరం వచ్చేలోపు 10 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు నడుస్తుందండి మార్కెట్. ఇక్కడ మనకి ఇవ్వడం కారణం ఏంటంటే ఎకరం 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే మైనస్ ఇదే, రాళ్ళు రప్పలు చిన్న చిన్న గుంతలు అట్లా ఉన్నాయి. కొంత ఏంటంటే ఈ 150 ఎకరాల్లో కొంతమంది ఆ ఊరు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు చేసుకొని ఉంటున్నారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే, సరే మన ల్యాండ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఒక వ్యక్తి ఎల్లయ్య పుల్లయ్య వచ్చాడు, సరే చేసుకోండి 1-2 ఎకరాలు అని చెప్పేస్తే ఎట్లా, సాగర్ వాటర్ కాలువ ఉంది కాబట్టి ఆ కాలువ కిందన వాళ్ళు ఉరి నాటుకొని వాళ్ళు చేసుకొని వాళ్ళు పండించుకొని తింటున్నారు. ఈ ఎల్లయ్య పుల్లయ్య ఉంటారు కదా సార్, సార్ నేను మీది పొలం ఉంది కదా నేను పండించుకుంటాను 1 ఎకరా 2 ఎకరాలు అంటే, సరే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే సరే పండించుకోండి ఓరుకుంటే ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఈ 1-2 ఎకరాలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉంటే వాళ్ళే ఈ 150 ఎకరాల ల్యాండ్లోనే ఒరేసుకొని కాలువ కింద ఉంది కాబట్టి పండించుకుంటున్నారు తింటున్నారు వాళ్ళే. సో సేమ్ ఇప్పుడు ఇందాక వరి చూసాం కదా, సేమ్ అలాగనే మీకు కావాలని చేసుకోవచ్చండి. సేమ్ వరి ఎలా పండించుకొని వ్యవసాయం ఇందాక మీరు చూశారు కదా, వరి సేమ్ అలాగనే చేసుకోవచ్చు. సో అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఎకరానికి వచ్చేలోపు మినిమం 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టాలండి. ఎకరానికి వచ్చేలోపు 20-30 వేల రూపాయలు మనం ఖర్చు పెడితే మనం ఎకరము అమ్మాలనుకుంటే 10 లక్షల రూపాయలు 10 లక్షల